ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మీడియా ముఖంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ సవాల్ విసిరారు. ఇక పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి సవాల్ను స్వీకరిస్తే ఆయన మీద రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాలంటీర్లను పోటీకి పెట్టి మరీ ఓడిస్తానని జోగి రమేష్ పేర్కొన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జోగు రమేష్ పాల్గొని జరుగుతున్న అభివృద్ధి గృహ నిర్మాణాల సమీక్షించారు. ఇక వాలంటీర్లు అన్న సచివాలయ వ్యవస్థ అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి భయమని ఆయన ఎద్దేవా చేశారు. నా ఛాలెంజ్ ని స్వీకరిస్తే ముమ్మడవరం వచ్చి మాట్లాడు, అమలాపురం వచ్చి మాట్లాడు, ఏలూరు పోయి తిడతావు. నీకు అంటే మిసాల్ మేలేస్తున్నావు కదా, తోడబడుతున్నావు కదా. ఇంతమంది మీడియా ముందు నేను మాట్లాడుతూ ఉన్నా, ఇంతమంది చెప్తా ఉన్నా, వాలంటీర్ని పెట్టి నేను ఓడిస్తా. ఈ ఛాలెంజ్ నువ్వు నేను ముందుకు వస్తానని చెప్పి చెప్పు. దమ్ముంటే చిము నెత్తురుంటే ధైర్యంగా ఓడవైతే ఏమీ చేయలేను అసమర్థులు. వాలంటీర్లు అంటే భయం ఎందుకు మీకు? సచివాలయ వ్యవస్థ అంటే భయం ఎందుకు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దమ్ము ధైర్యం ఉంటే, చీము నెత్తులు ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ ఒంటరిగా నిలబడితే, జనసేన పక్షాన ఒంటరిగా అతను నిలబడితే, అతని మీద పొన్నాడ సతీషో జోగి రమేషో గంధి శ్రీనివాసో నేను నిలబడను.